దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 1:49 సర్వశక్తిమంతుడు నీకు గొప్ప కార్యములు చేయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ క్రిస్మస్ శుభవేళల్లో మీలో చాలామంది జీవితాల్లో నా దేవుడు ఆయన కనికరపడి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మన దేవుడు చేయాలి అనుకుంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదుగా. ఆయన సర్వశక్తిమంతుడు, సకలము చేయగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, భూమి మీద ఆకాశములో నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నవి అంటారు. అన్నిటిపైన అధికారం కలిగిన వాడు ఆయన, ఏదైనా చేయగలడు. అయితే ఆయన అంటున్నారు ఈ రాత్రి, ఈ రోజున ఆయన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకింత మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ మాట పలికింది ఎవరు అంటే యేసు తల్లి అయిన మరియా. అప్పటికి ఆమె ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాదు. అయితే ఆమెకు మరియా ప్రత్యక్షమై శుభవచనం చెప్తే ఆ శుభవచనం ఆమె తీసుకొని బయలుదేరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ అప్పుడు ఈ మాట అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు అని. ఎందుకు ఆమె జీవితంలో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం చేశాడు అంటే, ఆమె తన భక్తి ద్వారా దేవుణ్ణి మెప్పించింది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమానుయేల్ అని పేరు పెట్టుదువు అనే మాట 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా భక్తుడు ప్రవచిస్తే అనేక వేల మంది కన్యకలు ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు మా గర్భాన వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ భక్తి చేస్తూ కనిపెడుతూ ఉండగా అందరిలోకెల్లా యోగ్యురాలుగా, ఆయనకు ఇష్టురాలుగా మరియ మాత్రమే కనపడింది ఆయనకి. అందరూ కన్యత్వాన్ని కాపాడుకున్నవారే, కానీ అందరిలోకెల్లా దేవునికి నచ్చిన మంచి భక్తి చేసింది మాత్రం మరియ. ఆ భక్తితో దేవుణ్ణి మెప్పించింది, దేవుని అనుగ్రహం పొందింది, దేవుని దయకు ప్రాప్తురాలైంది, ఆయన కృపను పొందింది ఆమె. గొప్ప కార్యాలు సర్వశక్తిమంతుడు ఆమె జీవితంలో చేశాడు. ఆమె ఇంకో మాట అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అనే మాట అంటుంది. ఎన్ని తరాలైతే ఈ తర్వాత ఉన్నాయో అన్ని తరాలు ధన్యురాలు అంటారు. నిజంగా ఆమె ధన్యురాలని ఇప్పుడు కూడా మనం అంటూనే ఉన్నాం. అంటే ఎన్ని తరాలు అయిపోయినాయి చూడండి, ఆమె తరమైంది, ఆమె తర్వాత తరమైపోయింది, ఆమె తర్వాత తరమైపోయింది, కొన్ని లక్షల తరాలైనాయి. కానీ అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలు అంటానికి గల కారణం ఆమె తన భక్తితో దేవుని మెప్పించింది. ఇంతకీ ఆమె భక్తిలో గొప్పతనం ఏంటి? పరిశుద్ధత కాపాడుకునే విషయంలో ఆమె చాలా గొప్పది. కేవలం కన్యత్వం కాపాడుకోవటం మాత్రమే కాదు, చూపులలో మలినం అంటకుండా, ఆమె ఆలోచనల్లో మలినం అంటకుండా, ఆమె మాటల్లో మలినం అంటకుండా ఎంతో జాగ్రత్తగా ఆమె ఆలోచనలను, ఆమె చూపులను, ఆమె మాటలను, ఆమె కేవలం శరీరాన్నే కాదు పరిశుద్ధంగా కాపాడుకుంది, వీటిని కూడా పరిశుద్ధంగా కాపాడుకుంది. దావీదు భక్తుడు దేవుని అనుగ్రహం పొందటానికి గల కారణం దావీదు భక్తుడు కూడా ఇలాగే కాపాడుకున్నాడండి. దావీదు భక్తుడు తను తాను పరిశుద్ధంగా కాపాడుకున్న దావీదు భక్తుడు ఒకనొక సమయంలో అంటాడు, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి
అంగీకారమగునుగాక అనే మాట దావీదు భక్తుడు పలుకుతాడండి. అంటే దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. దేవుని దృష్టికి మన ప్రవర్తన, మన నడక ఆయన దృష్టికి అంగీకారమైతే ఖచ్చితంగా ప్రభులవారు మనకు తన కృపను అనుగ్రహిస్తారు, తన కనికరాన్ని అనుగ్రహిస్తారు. దావీదు భక్తుడు ఈ మాట 19వ కీర్తనలో 14వ వచనంలో పలుకుతాడు. ఒక్కింత మనం ఆలోచిస్తే దావీదు పొందిన కృప అంత ఎంత కాదుగా. ఇప్పటికీ దావీదును అన్ని తరముల వారు దావీదు నుండి ఇప్పటి వరకు దావీదు ధన్యుడు, దావీదు గొప్ప కృప పొందాడు అని, ఆయన పొందిన కృపను గురించి వారి కుమారుడు అంటాడు, పరిపూర్ణమైన కటాక్షం పొందాడు నా తండ్రి, మహాకృపను పొందాడు నా తండ్రి అని. మహాకృప, దేవుని పరిపూర్ణ కటాక్షం ఆయన పొందటానికి గల కారణం, రోజుకి 7 సార్లు స్తుతించేవాడు, రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు, మందిరానికి శ్రద్ధగా వెళ్ళి ఆసక్తిగా మందిరంలో గడిపేవాడు, అంతమాత్రమే కాదు బైబిల్ గ్రంథాన్ని ఎంతో శ్రద్ధతో చదివేవాడు. ఇవన్నీ ఒక్కెత్తైతే అతడు తన ఆలోచనలు, తన నోటి మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. 143వ కీర్తనలో కూడా ఆయన మాట్లాడుతూ అంటాడు, అయ్యా నా నడత నీ దృష్టికి అంగీకారం అవ్వాలయ్యా. అది కూడా ఆయన నడక కూడా చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుకున్నాడని ఈ మాటలు మనం పరిశీలిస్తే నిజంగా ఆయన తన చిత్తానుసారంగా తను ప్రవర్తించాలి అని కోరుకున్నాడు. 143వ కీర్తన 10వ వచనంలో అయ్యా నా దేవా, నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా, నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి. నిజంగా ఆయన ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా, ఆయన మాట దేవుని చిత్తానుసారంగా, ఆయన హృదయాలోచనలు దేవుని చిత్తానుసారంగా. ఇలా కాపాడుకున్న దావీదు దేవుని అనుగ్రహం పొందాడు. ఇలా కాపాడుకున్న మరి తన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకున్న ఈమె కూడా, మరియ కూడా ఎంతో ధన్యురాలైంది. అది మాత్రమే కాదు ఆమె దీనురాలుగా ఉంది, ఎంతో దీనురాలు. ఆమె ఎంత దీనురాలు అంటే ఆమెను ఎంతోమంది ఎన్నో అవమానపరిచారు, ఎన్నో ఆమెను రకరకాలుగా మాట్లాడారు, కానీ అన్నిటిని ఓర్చి చాలా దీనురాలుగా అలాంటి దీనురాలుగా ఉంది కాబట్టి దేవుని కటాక్షం పొందింది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అనే మాట మనం చదువుకుంటాం. నిజంగా ఈ మాట మరియా అన్న మాట అండి. నిజంగా ఆయన దాసురాలిగా దీనురాలిగా దీనస్థితిలో కటాక్షించాడు దేవుడు. ప్రియ దైవ జనాంగమ, ఈ మాట దావీదు భక్తుని దగ్గర నుండి కూడా మనం చూస్తాం. 34వ కీర్తనలో దావీదు భక్తుడు మొర్ర దేవుడు ఆలకించడానికి గల కారణం 6వ వచనంలో అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే దీనునిగా ఉండి మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు, ఎన్ని కష్టాలుండి అన్ని కష్టాల నుండి కూడా రక్షిస్తాడు. ఇలా మనం ఆలోచిస్తే మరి ఈమె భక్తితో దేవుణ్ణి మెప్పించింది. ఆమె భక్తుల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి పరిశుద్ధత, ఇంకొకటేమో దీనురాలు. ఈ రెండు దావీదులో ఉన్నాయి. అందుకే దావీదును కూడా దేవుడు కనికరించాడు. ఈ రోజున మనలో ఉంటే మనల్ని కూడా దేవుడు కనికరిస్తాడుగా అన్నాడు. మరియను దేవుడు కనికరించాడు. మరియ గొప్ప కార్యాలు చూసింది. అలాగే దావీదును దేవుడు కనికరించాడు. దావీదు గొప్ప కార్యాలు చూశాడు. దేవుడు వారిద్దరి జీవితంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు సర్వశక్తిమంతుడు వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశాడు కదా. ఈ క్రిస్మస్ శుభవేళ ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మంచి దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. ఈ క్రిస్మస్ దినాలలో సర్వశక్తిమంతుడా గొప్ప కార్యాలు మీరందరి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ, నీ బిడ్డలకు గొప్ప ఆనందం కలుగునట్లుగా అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నాశనుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి ప్రతిఫలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.